కాళేశ్వరం వీళ్ళ కాళేశ్వరం జపం చెప్పం చూడాలా నెలల ఆరేడు సార్ల కాళేశ్వరానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు మళ్ళా ఏందంట అంటే కాళేశ్వరం గుదిబండను ఎట్లా మోస్తారు గుదిబండ అని చెప్పి వీళ్ళే డిసైడ్ చేసేసారు ఒకప్పుడు కాళేశ్వరం మస్తు కనబడ్డది వీళ్ళకు ఇప్పుడేమో గుదిబండ అని చెప్పి మాట్లాడుతున్నారు నెలకు రెండు వేల ఒక వంద కోట్లు ఎట్లా కడతారు రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన కాదు పెరిగే ఖర్చును భరించేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి అరవై మూడు వేల మూడు వందల యాభై కోట్లతో పూర్తయ్యేదాన్ని రీడిజైన్ పేరిట లక్ష యాభై ఒక వేల కోట్లకు చేర్చు ఇంకా ఇలా రాతలు ఎంత నీచంగా దరిద్రంగా ఉంటాయనేది చూడాలి ఇప్పుడు పెండింగ్ పనులు ఎట్లా పూర్తి చేస్తారు ప్రిలిమినరీ రిపోర్ట్లో ప్రశ్నలు అటు సమాధానాలు చెప్పేందుకు మళ్ళా మళ్ళా గుళ్ళాలు పడుతున్న ఆర్థిక వీళ్ళే డిసైడ్ చేశారు అరే ఒక చిన్న లోన్ తీసుకోవాలంటే బ్యాంకుకు పోతే నీ ఆదాయం ఏంది నువ్వు ఎట్లా గడతావు నువ్వు ఒక వ్యాపారం చేస్తే మరి అందులో నష్టం వస్తే ఎట్లా లాభం వస్తే ఎట్లా అని ఒక పర్సనల్ లోన్ తీసుకోవడానికి పోయినప్పుడు కూడా అడుగుతారు అలాంటిది ఒక పెద్ద ప్రాజెక్టు దేశ రాష్ట్రానికి సంబంధించి అతి కీలకమైన ప్రాజెక్టుకి సంబంధించి కాగు ఎట్లా కడతారు ఏం చేస్తారు అని అడగడంలా పెద్ద విచిత్రం ఏముంది దానికి సంబంధించి అదేదో నెగిటివ్ అయిపోయినట్టుగా గుదిబండ అని చెప్పి వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు ముందే ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడే ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళందరికీ వివరంగా ప్రాజెక్టు ద్వారా ఏమేమి జరుగుతుంది మేలు తర్వాత సంపద ఎట్లా ఉత్పత్తి అవుతుంది దాని ద్వారా ప్రభుత్వానికి ఎట్లా ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతోనే మేము ఎట్లా మళ్ళీ ఈఎంఐలు కడతామని చెప్పి ప్రభుత్వం వివరిస్తుంది వివరించిన తర్వాతనే అప్పులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు పెద్ద పెద్ద సంస్థలు ఉట్టిగానే అప్పులు ఇయ్యాయి వాళ్ళవన్నీ చెక్ చేసుకొని మనం చెప్పిన దానికి వాళ్ళన్నీ సర్చ్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని నిజమే ఏఎస్ వీళ్ళు కట్టగలుగుతారు చేయగలుగుతారు అన్నప్పుడే వాళ్ళు డబ్బులు ఇస్తారు అయితే అదే విషయాన్ని ఇప్పుడు కాగ్ ఏం చేసింది కాగ్ కూడా అడుగుతుంది కాగ్ అడిగితే బ్యాంకులకు ఆ కార్పొరేషన్ సంస్థలకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకు ఏ విధంగా అయితే చెప్పారో అదే విషయం ఇప్పుడు కాగుకు చెప్తారు దానికట ఆర్థిక శాఖ మళ్ళా గులాలు పడుతుందట సమాధానం చెప్పలేక ఇక వీళ్ళే డిసైడ్ చేసేసి ఏముంది సమాధానం చెప్పేది రెండు వేల ఒక వంద కోట్లు ఎట్లా కడుతారని చెప్పి అడిగింది ఎట్లా కడతారంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఎట్లా ఉంటుంది అనేది సింపుల్ నేనే చెప్తా వాళ్ళ దాకేందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు మనం నెంబర్ వన్ ఏమైంది పదిహేను పదహారు లక్షల ఎకరాల పంట యాభై యాభై ఐదు లక్షల ఎకరాలకు పోయింది అంటే ఎంతమంది రైతులకు ఆదాయం పెరిగింది ఎంతమందికి ఉపాధి పెరిగింది మూడు రేట్లు నాలుగు రేట్ల ఉపాధి పెరిగింది అంటే ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది ఏదన్నా రాష్ట్రంలో ఉపాధి పెరగడానికి డబ్బులు ఖర్చు పెడుతుంటుంది కరువు వస్తే ఖర్చు పెట్టాల్సి వస్తుంది నీళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సాగునీరు కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అవన్నీ ఖర్చు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మిగిలిపోతుంది ఎందుకంటే వీళ్ళందరికీ ఉపాధి వచ్చేసింది రైతుల ఆదాయం పెరిగింది రైతుల ఆదాయం పెరిగిందంటే రైతుల ఆదాయం పెరిగిందంటే దాని మీద ఆధారపడి ఉన్న చాలామందికి డబ్బులు వస్తాయి అదేవిధంగా రైతు బాగుంటే ఆ ఊరంతా బాగుంటుంది ఇతర వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ ఆదాయం పెరుగుతుంది మన దగ్గర మెజార్టీ రైతులే ఉన్నారు ఆ మెజార్టీ ప్రజలంతా బాగుంటే మిగతా కులాలు కానీ మిగతా వర్గాలకు కానీ వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అందుకే తెలంగాణ ప్రభుత్వంకి ఇప్పుడు అంతకుముందు రాష్ట్రం ఏర్పడిన స్టార్టింగ్లో ముప్పై వేల ఉంటాయి ఇలా లక్ష కోట్ల ఆదాయం వచ్చింది అదేవిధంగా ఉపాధి పెరిగింది రైతులు ఎక్కడెక్కడికో ఇంతకుముందు యాభై ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు ముప్పై ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా వాడ నీళ్ళు లేక వదిలేసిపోయి కూలీలుగా పనిచేసిన పరిస్థితి ఉంది వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సొంతంగా పొలాలు పనిచేసుకుంటున్నారు వాళ్ళ ద్వారా ఉపాధి వెలిగింది అదేవిధంగా నీలి విప్లవం నిన్ననే మనం చూసినాం ఎంత చేపలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అంటే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ జీవితాలు బాగుపడే క్రమం ఉంది సాగునీరు వస్తుంది తాగునీరు తాగునీరుకి సంబంధించి భూగర్భ జలాలు పెరిగినాయి ఇవన్నీ పెరిగి రాష్ట్రం ఒక ప్రభుత్వం మిగతా రంగాల మీద ఏమేమి వాటి మీద ఖర్చు పెట్టి కరువు వచ్చినప్పుడు మిగతా ఉపాధి కల్పనకు సంబంధించి పెట్టాల్సిన ఖర్చు అంతా మిగిలిపోతుంది ఆ మిగిలిపోయిన ఖర్చుతో పాటు ఆదాయం పెరిగి ప్రభుత్వానికి ఈ డబ్బులు వచ్చేస్తుంది దాంతో ప్రభుత్వం కడుతుంది అవన్నీ వాళ్ళకు డీటెయిల్గా చెప్తారు దాన్ని చెప్పడానికట్ట మొత్తం ఆర్థిక శాఖ మళ్ళా గులాలు పడుతుందట ఇప్పుడు కాగుకు చెప్పడానికి ఇంత సింపుల్గా ఉన్న విషయాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా రాస్తారు మొత్తం ఇంత పెద్ద రాష్ట్రానికి సంబంధించి ఇంత ఆదాయం పెరిగి ఇన్ని ప్రభుత్వానికి ఇంత ఇన్ని పథకాలకు సంబంధించి పెడుతుంది ఇప్పుడు రెండు వేల ఒక వంద కోట్లు ఎక్కడి నుంచి కడతారు నిన్న నిజంగా మంత్రి కేటీఆర్ చెప్పిండు ఒక పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరంకి సంబంధించి కూడా అడిగితే పెద్ద ప్రాజెక్ట్కి సంబంధించి రాస్తున్న రాతున్న ముచ్చట్లు ఉన్నాయి కదా మన దేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరమా అని చెప్పి లక్ష కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ మోడీ సారు తీసుకొస్తా అని చెప్పాడు లక్ష కోట్లు పెట్టి మరి బుల్లెట్ ట్రైన్తో మనకు ఎంత ఆదాయం వస్తుంది లక్ష కోట్లు పెట్టి ఈ దేశానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తే వచ్చే ఆదాయం ఎంత మరి ఎందుకు తీసుకొస్తుండు ఆ తెలివి ఉందా వీళ్ళకి ఆ సోయ ఉందా దాన్ని బీఆర్ఎస్ కానీ ఇతరులు కానీ విమర్శిస్తలేరు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వెనుక చాలా వెనుక అంశాలు ముడిపడి ఉంటాయి ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చిందంటే అక్కడ ప్రయాణాలు స్పీడ్గా జరిపోయి ఎంతోమంది వ్యాపారం పెరుగుతుంది ఎంతోమందికి సమయం ఆదా అవుతుంది ట్రాన్స్పోర్ట్ వేగంగా పెరిగిపోతుంది బిజినెస్ పెరుగుతుంది ఆ లక్ష కోట్లకు సంబంధించి మిగతా రంగాల ద్వారా సంపాదన సృష్టించవచ్చు అదే పద్ధతి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులా ప్రభుత్వం చేపట్టింది ఆ విధంగా చేపట్టి ఇంత దాని ఫలితాలు కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి ఇంత స్పష్టంగా ఫలితాలు కనబడుతుంటే ఎట్లా కడతారని చెప్పి అడిగింది అడిగింది అంట అడుగుతారు ఎవరైనా అడుగుతారో అడుగుతే దానికట సమాధానాలు చెప్పలేక ఆగమవుతుందట రే ఎవరిని అడిగినా చెప్తారు సమాధానం వీళ్ళకి అర్థమవుతలేదు వీళ్ళట చెప్పారు అటు మొత్తం ప్రాజెక్ట్ కట్టకముందుకే మొత్తం ఏ విధంగా ఉంటుందని చెప్పి చెప్పి అప్పులిచ్చేట వివరించి వాళ్ళని నమ్మి ఇంత ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇలా కాగుకు చెప్పడానికి ఏముంది అవకాశం ఉంటే ముచ్చట్లు వీళ్ళే ఇక ఇట్లా రాతలు ప్రతిరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మళ్ళీ వీళ్ళే ఇదివరకు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి రాసిన ప్రపంచ వేదికలు ఎందుకు పిలిచి కాళేశ్వరం గురించి మాట్లాడితే మరి ఈ వీళ్ళకన్నా తెలివి తక్కువ ఉందా నీతి ఆయోగాలకు మరి వాళ్ళెందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్పింది వాళ్ళకి ఏం తెలియదా మరి ప్రాజెక్ట్ సంబంధించి నీతి ఆయోగ్ అంటే ఈ దేశంలో ఉన్న అతిపెద్ద అత్యంత నమ్మకమైన సంస్థ రాజకీయాలతో సంబంధం లేకుండా నిజంగా అభివృద్ధికి సంబంధించి ఏముంది ఏందనేది ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది మరి వాళ్ళు ఎందుకు చెప్పారు అది కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ కాకపోతే వాళ్ళు చెప్పకపోతుండగా అంటే ఈ ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలి ప్రతి దాని మీద దాని మీద ఏదో ఒకటి ప్రచారం చేసి ప్రజలను ఆగం చేయాలనేది ముచ్చటం రెండు వేల ఒక వంద కోట్లు కాదు కాళేశ్వరం ద్వారా జరిగిన సంపద సృష్టి అంతకన్నా డబ్బులు ఉంటుంది దాని వెనుక ఒక ప్రాజెక్ట్ వెనుక ఇంత వెనుక స్టోరీ ఉంటుంది ఇదంతా ప్రభుత్వాలకు కానీ ఆ బ్యాంకు వాళ్ళకు సంబంధించి ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళకు తెలుస్తుంది ఉట్టి రాతలు రాయాలే ఆగం చేయాలి ఇదేం ముచ్చట సీఎం కేసీఆర్కి ఏం తెలియకుండా చేసినాడు ఇవన్నీ గట్లా వీళ్ళ ముచ్చట ఉంది చూడాలి